హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీజీ ఫుడ్స్. ఈరోజు నేను మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో వచ్చేసానండి. అదే ఆనియన్ రింగ్స్. ఇవి మీరు ఈవినింగ్ స్నాక్స్ కింద చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. సో ఇంకెంత కలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికి కావాల్సిన పదార్థాలు: 2 పెద్ద ఉల్లిపాయల్ని ఈ విధంగా రౌండ్ షేప్ లో కట్ చేసుకుని పెట్టుకోవాలి, 100 గ్రామ్స్ మైదా, 3 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 3 బ్రెడ్ పీసెస్ ని మనం ఈ విధంగా పౌడర్ చేసుకుని పెట్టుకోవాలి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 కప్ కుకింగ్ ఆయిల్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో 100 గ్రామ్స్ మైదా, అదే విధంగా 3 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ థిక్ పేస్ట్లా కలుపుకోవాలి. మరీ లూజ్గా కలుపుకోకూడదు. లూజ్గా కలుపుకుంటే మీరు ఆనియన్స్ ఆల్లో వేయగానే పిండి అనేది సపరేట్ అయిపోతుంది. ఈ విధంగా థిక్ పేస్ట్ లా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక్కొక్క ఆనియన్ రింగ్ వేసుకుంటూ బాగా డిప్ చేసుకోవాలండి. మొత్తం పిండి అంతా దీనికి అంటుకున్న విధంగా డిప్ చేసుకోవాలి. ఈ విధంగా డిప్ చేసుకున్న తర్వాత మనం బ్రెడ్ పౌడర్ లో కూడా దీన్ని వేసుకుని డిప్ చేసుకోవాలి. ఈ విధంగా డిప్ చేసుకున్న తర్వాత మనం ఒక బౌల్ లో పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగానే అన్ని ఆనియన్ రింగ్స్ కూడా డిప్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది హీట్ ఎక్కాలి. ఈ విధంగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో మనం ఒక్కొక్కటిగా ఆనియన్ రింగ్స్ వేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్స్ మనం ఫ్రై చేసుకోవాలి. దీనికి ఒక 2 to 3 మినిట్స్ టైం పడుతుందండి. ఇవి వేగిపోయాయండి. మనం వీటిని వేరొక ప్లేట్లో తీసుకుందాం. ఈ విధంగానే మిగిలిన కూడా మనం ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, మన ఆనియన్ రింగ్స్ రెడీ అయిపోయాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.